వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక నిరసనలు. విద్యుత్ కోతల కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం. నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. వాలంటీర్ల పురస్కారాల మహోత్సవంలో ఎమ్మెల్యే కిలారి రోసయ్య ప్రభుత్వానికి మీ తోడ్పాటు, ప్రజలకు మీరు చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో తమ పార్టీ నాయకుల జోక్యం లేదని, గత ప్రభుత్వంలో మాత్రం జన్మభూమి కమిటీ కనుసనులను దాటుకుని ఏ ఒక్క పథకం లబ్ధిదారులకు చేరే పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. పొన్నూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన వాలంటీర్ల పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ఇద్దరు సేవా వజ్రలకు, 5 సేవా రత్నలకు, 305 మంది సేవా మిత్రులకు బ్యాడ్జి పెట్టి, మెడల్ వేసి, శాలువా కప్పి సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నికలప్పుడే తమకు రాజకీయాలని, మిగతా రోజుల్లో తమకు అందరూ సమానమేనన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే తమ ముఖ్య ఉద్దేశం, అదే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. గత ప్రభుత్వం 5 భ్రమరావతిని చూపించి భ్రమ పెట్టారు తప్ప ఏమీ చేయలేదన్నారు. నిస్వార్థంగా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించడంలో వాలంటీర్గా మీరు అందించిన సహకారం మరవలేనిది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రామ వాలంటీర్లకు అవార్డులు ఇచ్చి సత్కరించారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 58 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, 80 కోట్ల రూపాయలతో అమరావతి నుంచి బెల్లంకొండ డబల్ రోడ్ నిర్మాణానికి సత్యమ్మ తల్లి గుడి 2 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందని, ఇలానే ప్రతి గ్రామానికి కూడా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. 2 సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నర్సరావుపేట పట్టణంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని నేడు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మల్లమ్మ సెంటర్, మార్కెట్ తదితర సెంటర్లలో రాష్ట్ర సమితి ముద్రించినటువంటి కరపత్రాలను అందరికీ పంచారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతుంటే మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు, చెత్త, నీటి, ఇంటి పన్ను ఇలాంటివి విపరీతంగా పెంచుకుంటూ ప్రజలపైన పెద్ద ఎత్తున భారీ మోపటాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేవు. ఎటు చూసినా పేదల్ని ప్రభుత్వాలు దోచుకుని తింటున్నాయని వారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలోకి తీసుకురావాలని, పెంచినటువంటి ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని 13వ తేదీ సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఈ ఆందోళనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సిపిఐ విజ్ఞప్తి చేసింది. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కాసా రాంబాబు, సిపిఐ కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య, ఏఐటియుసి కార్యదర్శి వైదన వెంకట్, సిపిఐ నాయకులు షేక్ సైదా, మేకల సంపత్, నాగేశ్వరరావు, వెంకయ్య, కోటేశ్వరరావు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎస్కే రఫీ పాల్గొన్నారు. సిపిఐ సమితి పిలుపు మేరకు నరసరావుపేట పట్టణంలో కూడా నిన్న, ఈ రోజు బిడ్జి సెంటర్లో పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలు ప్రచార ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ యువజన సంఘం అధ్యక్షుడు రఫీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ కార్యదర్శి రంగయ్య గారికి, అదేవిధంగా సిపిఐ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా ఈరోజు కరెంట్ ఛార్జీల్ని, ప్రజలపైన భారాన్ని మోపడాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ఒక పక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెత్త పన్ను, నీటి పన్ను, అనేక రకాలైనటువంటి
చార్జీలు పెంచమని చెప్పి జనానికి మోసం చేసి మోసపూరిత మాటలతో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన పిపిఏలను రద్దు చేసి అలాగే సోలార్ పవర్ను విస్మరించి అలాగే బొగ్గు నిల్వలను కూడా విస్మరించి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరికీ విద్యుత్ చార్జీల భారం పెంచి అలాగే రాష్ట్రంలో కరెంట్ కోతను విపరీతంగా పెంచి పవర్ హాలిడేను కూడా ప్రకటించాలని చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అన్ని పార్టీలు సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీ అలాగే అన్ని మిత్రపక్షాలు కలుపుకొని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే కరెంటు ఛార్జీలను తగ్గించి కాశ్మీర్లో టెర్రరిస్టులు దాక్కున్న ఇల్లు దాక్కోవడానికి సహకరించిన వారి ఇల్లు ఆస్తులు జప్తు చేయనుంది ప్రభుత్వం था बहुत पिस्टल शूटिंग में अटैक था और आप लोग प्रेस रिलीज में डिटेल शेयर करेंगे सर मिलिटेंट जहां पर होंगे उन प्रॉपर्टीज को भी अब आप बिल्कुल प्रॉपर्टी को सीज करेंगे जहां जहां इनकाउंटर हो रहा है चाहे हेडआउट मिला जाएगा जो पना देंगे हार्बरिंग करेंगे वो प्रॉपर्टी जब्त होगा सर तो कितनी बड़ी सक्सेस आप समझते हैं इसको ये पुलिस सीआरपी के लिए बहुत बड़ी सक्सेस है और हमको और काम करना है और इसका नंबर टेरिस्ट को और नीचे ले जाना है और काम करते रहेंगे सुरक्षा बलों की तरफ से कोई घायल हुआ सर दो पुलिस के जवान एक सीआरपी जवान जख्मी है दोनों स्टेबल है अभी एनकाउंटर ओवर है एनकाउंटर ओवर है ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు ఆంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబు ఆయనతో పాటు స్థానిక నేతలు అధికారులు ఉన్నారు ఆసుపత్రులలో విద్యుత్ కోతల కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది రుయాలో ఇటీవల ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి వైద్యశాలకు నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం చొరవ చూపాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ లో గాని ప్రభుత్వ హాస్పిటల్స్ లో గాని ప్రమాదవశాత్తు అక్కడ పోయి అడ్మిట్ అయిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఒకవేళ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తూ ఉంటే కరెంటు పోతే ఆ రోగి పరిస్థితి ఏంటండి ఒకవేళ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారండి ఇటీవల మెటర్నిటీ హాస్పిటల్లో ఇద్దరు పిల్లలకి అత్యవసరంగా కరెంటు పోయింది వాళ్ళని వెంటనే రుయా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది దగ్గరలో ఉన్నది కాబట్టి ఒకవేళ ఆ బిడ్డల పసిబిడ్డల ప్రాణాలు పోయింటే ఏ ప్రభుత్వ అధికారులు దానికి బాధ్యత తీసుకుంటారండి కాబట్టి కొత్తగా జిల్లా ఏర్పడిందని చెప్పని ఈ హడావిడిలో అధికారులంతా కూడా సంబరాలు చేసుకోవడం పక్కన పెట్టి ముఖ్యంగా వైద్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రభుత్వ వైద్యశాలల్లో నిరంతరం కరెంటు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు చేపట్టాలి తిరుపతి అంటే ఆధ్యాత్మిక నగరంతో పాటు వైద్యం అనేది చాలా ప్రాముఖ్యం అండి రాయలసీమ నుంచి అనేక జిల్లాల నుంచి తిరుపతికి మెటర్నిటీ హాస్పిటల్ కానీ రుయా హాస్పిటల్ కానీ స్విమ్స్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వైద్యం కోసం వస్తుంటారు అలాంటి తిరుపతిలో నిరంతరం 24 గంటలు కూడా కరెంటు కోతలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత విద్యుత్ అధికారుల మీద వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కలెక్టర్ గారి మీద ఉండాలని చెప్పని చేతులు గాలేక ఆకులు పట్టుకుని చందంగా కాకుండా ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే మెటర్నిటీ హాస్పిటల్తో పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్కు విద్యుత్ సరఫరాని నిరంతరాయం అందించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని నల్లమల్ల అభయారణ్యంలో నిప్పులు కక్కే వేసవిలో వన్య ప్రాణులకు ఆకలి దప్పికలు తీర్చుతున్నారు నేస్తం సేవా సంస్థ బృందం అడవుల్లో స్వేచ్ఛగా విహరించాల్సిన వన్యప్రాణులు తాగడానికి నీళ్లు దొరక్క బిక్కుబిక్కుమంటున్నాయి వన్యప్రాణులు తీవ్రమైన ఎండలకు తాగునీరు దొరక్క చనిపోతున్నాయి వన్యప్రాణులకు వేసవి ముప్పు ముంచేస్తుంది మండు టెండల్లో నీటి కొరత వల్ల వన్యప్రాణులు దాహానికి అల్లాడిపోతున్నాయి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో అడవిలో జంతువులు విలవిల్లాడుతున్నాయి ఆకలి నుంచి మూగ జీవాలను రక్షించే గట్టి ఏర్పాట్లు చేసి వాటికి ఆహారం అందిస్తున్నారు మండుతున్న ఎండల దృష్ట్యా వన్య ప్రాణులను రక్షించడానికి నేస్తం సేవా సంస్థ బృందం ముప్పు తిప్పలు పడుతున్నారు ఈ కార్యక్రమానికి చాపాడు మండలం చెంచుపల్లి గ్రామానికి చెందిన సనేపల్లి సునీల్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలు అందించారు వీరికి మా నేస్తం సేవా సంస్థ తరపున ధన్యవాదాలు తెలిపారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఆందోళన చేపట్టారు కార్యకర్తలు పిన్నెల్లితో మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డికి మోపిదేవికి సూచించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాచర్ల ఎమ్మెల్యేకు మంత్రి పెద్దిరెడ్డి ఫోన్ చేసి విజయవాడ రావాలని ఎమ్మెల్యేను కోరారు మాచర్ల నుంచి విజయవాడకు బయలుదేరారు ఎమ్మెల్యే పిఆర్కే
పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, వంటి నూనెలు నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని, విద్యుత్ ఛార్జీలు ఆస్తి నీటి చెత్త పనుల భారాన్ని విరమించాలని, సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలకు ఆందోళన కార్యక్రమాలు సోమవారం సాయంత్రం మంగళగిరి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఐ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒక మాటలో చెప్పాలంటే కమలహాసన్ సినిమాలో దశావతారాల సినిమా గుర్తుకొస్తాం. ఈయన ఒక పెద్ద కమలహాసన్. లేకపోతే ఆయన 5 మంది ఉప ముఖ్యమంత్రులు అట, 5 మంది. ఎవరయ్యా ఉప ముఖ్యమంత్రులు? ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళ సీనియర్లు అందరు ఉంటే వాళ్ళంతా మంత్రులట. పాపం ఊరు పేరు లేని వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు. ఇది అనమాట ఈయన విశ్వరూపం. పైగా పోయినసారి సుచరితకి హోమ్ మినిస్టర్ పదవిచ్చారు, ఆమెను ఈసారి బలి పశువుని చేశావు. మొత్తం రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అంతా మొత్తము అది పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు పాపం ఆయనకి ఆపాదించి ఆమెకు మంత్రి పదవి లేకుండా చేశావు. పోనీ ఈసారి నేను ఎవరికైనా సమర్థనకి ఇచ్చావా? ఈసారి మళ్ళీ తానేది వనతకి ఇస్తా ఉన్నావు. అంటే రేపు మళ్ళీ ఆమెను నువ్వు బలి పశువును చేయబోతా ఉన్నావు. మొత్తం నీవే నిర్ణయాలు చేస్తావు, నీవే పరిపాలన చేస్తావు. తర్వాత తప్పు జరిగితే అంత దానికి కారణం వాళ్ళని చెప్తావు. పైగా ఇవాళ సామాజిక న్యాయం అనే పేరుతో కమ్మ, బ్రాహ్మణు, వైశ్య, క్షత్రియ వాళ్ళు ఎవరిని కూడా మంత్రివర్గంలో లేకుండా చేశావు. కారణం ఏమంటావు? బీసీలకు ఇచ్చాము అంటావు. మరి మీరు కాపులకి రెడ్లకి 4-4 ఇచ్చావు కదా, అవి తగ్గించుకొని ఇక్కడ కమ్మ, బ్రాహ్మణ్, క్షత్రియ, అదేవిధంగా వైశ్య వాళ్ళకి ఇచ్చిండొచ్చు కదా. ఎవరి చెవులో పూలు పెడతావని నేను అడుగుతా ఉన్నా. పక్కాగా మోసం చేస్తూ ఉన్నావు. సమర్థులు ఎవరిని కూడా క్యాబినెట్లో పెట్టుకోవడంలే, పెట్టుకునే వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడంలే. వాళ్ళందరూ కూడా గతంలో కూడా 2 సంవత్సరాల 9 నెలల కాలంలో గీతాంజలి స్కూల్ వారి 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినుకొండ గౌరవ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు అందరూ తనకు మనవలు మనవరాళ్లు అని, వారితో గడిపిన సమయం చాలా అమూల్యమైనదని, అలాగే విద్యార్థులు త్వరలో జరగబోయే 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాల పేరును, అలాగే తల్లిదండ్రుల పేరును ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు. చదువు విలువ ఎరిగి భవిష్యత్తును చక్కగా నిర్మించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినుకొండ చైర్పర్సన్ షకీలా బేగం, డాక్టర్ దస్తగిరి, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్యే తిలకించారు. మన గీతాంజలి విద్యా సంస్థలు అంటే నాకు కూడా చాలా ప్రేమ, అభిమానం. కిషోర్ గారు అంటే కూడా నాకు మంచి ఇంట్రెస్ట్. ఇవన్నీ మనం మీరు బాగా ఇది బాగా టెంపరేచర్ బాగా ఉండేవారికి పాపం బాగా ఇబ్బందిగా ఉన్నారు. కానీ మీరు తక్కువ సమయంలో 2 మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మీరు మన వినుకొండ అంటే చాలామంది మనల్ని చిన్న చూపు చూసేవాళ్ళు గతంలో. ఆ వినుకొండలో ఏముంది? వినుకొండ అంత బాగుండదు, అందులో తాగడానికి నీళ్ళు ఉండవు, అక్కడ వాళ్ళంతా మొరటగా ఉంటారు, అక్కడ వాళ్ళంతా అదో విధంగా ఉంటారు అని చెప్పుకునేవాళ్ళు. మేము ఇప్పుడు చూస్తూ ఉంటే మన వినుకొండను చూస్తే వాళ్ళందరూ కూడా అసలు వినుకొండ ఏంది, ఇలా మారిపోయింది, వినుకొండ చినబాంబే ఉన్నట్టుంది, చినబాంబే అంటారు అలా ఉంది అని చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు మన సిరుగుంపాలెం అనే ఒక ఊరు వచ్చారంట, కొత్త సిరుగుంపాలెం అనే ఒక ఊరు వచ్చారంట కృష్ణా జిల్లా నుంచి. వస్తే ఆ ఫంక్షన్కి పెళ్ళి అయితే ఆ పెళ్లి ఫంక్షన్లో ఉన్నారంట. చూస్తే గతంలో ఎప్పుడూ ఆయన ఒక 30 సంవత్సరాల క్రితం వచ్చారంట మన కొత్త సిరుగుంపాలెం. అక్కడ చూస్తే అందరిని చూస్తూ ఉంటే అసలు ఎక్కడున్నాం మనం,
ముప్పై సంవత్సరాల క్రితం సెరుకుంపాలెంలో మేము ఉంటే అక్కడ ఎలా ఉన్నారు, ఇవాళ ఎలా ఉన్నారని చూస్తే అమెరికాలో ఎవరు ఉన్న విధంగా ఇక్కడ ఉంటే అలా ఉంది అని చెప్పాడంట. ఆ విధంగా మార్పు రావడానికి ఏంటి, అసలు ఏంటి పరిస్థితి అని వాళ్ళు విశ్లేషణ చేస్తే అందరు కూడా గీతాంజలి స్కూల్ లాంటి స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకొని, ఇందాక బాలరెడ్డి గారు అబ్బాయి, జడ్పీటీసీ గారు అబ్బాయి, జడ్పీటీసీ గారు అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నాడు. ఇలాంటి స్కూల్లో చదువుకొని ఎక్కడో బ్రహ్మాండమైనటువంటి అమెరికాలో బాగా ఉద్యోగాలు చేస్తూ మంచి ఉన్నత స్థాయికి ఎదిగినాయి. మరి అన్ని విధాల మన ప్రాంతానికి ఒక మంచి పేరు ప్రతిష్ట అన్ని అందించే విధంగా అవన్నీ రావాలంటే విద్య అవసరం. ఆ విద్య మన ఇక్కడ బ్రహ్మాండంగా మన స్కూల్లో, మన గీతాంజలి స్కూల్లో బ్రహ్మాండంగా ఎంతో మంది విద్యార్థుల్ని మరి అమెరికా, ఆస్ట్రేలియా, దాదాపుగా అలా కెన్యా అలాంటి దేశాల్లో, లండన్ ఎక్కడెక్కడికో పంపించాడు. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం నూజెండ్ల గ్రామం నందు ఏకలవ్య సంఘం వారు నిర్వహించిన ఆంజనేయ స్వామివారి ఆకుపూజ హోమం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ జడ్డా సుబ్బులరామయ్య, ఎంపీపీ మేడం జయరామిరెడ్డి, వైస్ ఎంపీలు, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం బాలిరెడ్డి, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలం నూజెండ్ల గ్రామం నందు ఏకలవ్య సంఘం వారు నిర్వహించిన ఆంజనేయ స్వామివారి ఆకుపూజ హోమం కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, నూజెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం తంగిరాల గ్రామం నందు జగనన్న సమగ్ర భూ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు తహసీల్దార్ మరియు మండల జడ్పీటీసీ జడ్డా సుబ్బులు రామయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం బాలిరెడ్డి, మండలంలోని సొసైటీ చైర్పర్సన్లు పొట్లపల్లి పిచ్చిరెడ్డి, పారా వెంకటేశ్వర్లు, మండలంలోని అన్ని పంచాయతీల ఎంపీటీసీలు, సర్పంచ్లు, నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది 5.5 కంటే ఎక్కువ ఉంటే మనం ఇక్కడ గ్రీన్ సింబల్, గ్రీన్ సింబల్ ఉంటే ఎగిరేచ్చు, ఎల్లో చూపిస్తుంది ఎల్లో తింటే కొంచెం తీసుకుంటే ఎగిరేయచ్చు, రెడ్ చూపిస్తుంటే అసలు ఎగిరేచ్చు. అందుకే ఇది ఏంటంటే గాలి మా అందుకే గాలి ఉండదు అని చెప్పేసి మేము 7 గంటలకి వస్తున్నాం. మరి 7 గంటల నుంచి 11-12 వరకే చేసుకుంటాం, గాలి తక్కువ ఉండకుండా ఆ టైంలో చేసుకుంటాం. మామూలు కమిషనర్ నుంచి మా ఆఫీస్ డైరెక్టర్ నుంచి అట్లా మాట్లాడారు. లేకపోతే ఇది గాలి వస్తే అది 20-25 మనకి కిందకి వచ్చేస్తుంది, అప్పుడు వర్క్ చేసేస్తుంది. అందుకే మామూలుగా మార్నింగ్ టైంలో చేయమని చెప్పారు. ఇక్కడ చేయకూడదు మార్నింగ్ టైం అంటే మీరు వస్తానని నేను వస్తానని చెప్పలేదు. నిలబడతాను ఇంకో పోయే
ఎంఆర్ఓ గారు. ఇప్పుడే వాళ్ళకి అనుకూలంగా వచ్చిందంటే మేము అలా చేస్తాం సీలింగ్ ఫోన్ చేసిన దాని గురించే ఇప్పుడు ఇది ఫోన్ చేసి ఉన్నాం చూడు అదేగా మీ కాడికే వద్దామని రీసర్వే ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి రీసర్వేలో భాగంగా మనకి నూజెండ్ల మండలానికి సంబంధించి తంగిరాల గ్రామంలో రీసర్వే ఈరోజు స్టార్ట్ చేయడం ఉంది. ఈ తంగిరాల గ్రామంలో మొత్తం 1800 తంగిరాల రెవెన్యూకి సంబంధించి 1800 ఎకరాలకి ఇప్పుడు రీసర్వే స్టార్ట్ చేశాము. ఇందులో మూడు భాగాలుగా చేస్తాము, 750 ఎకరాలు, 750 కింద. దాంట్లో మిగతా మన మండలంలో మొత్తం 20 రెవెన్యూ గ్రామాల్లో 17 గ్రామాల్లో ఈ విధంగా మనం షెడ్యూల్ ఇచ్చాము. ప్రతి గ్రామంలో కూడాను షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తాము. సర్వే స్టాఫ్ అంతా కూడాను ఈ వర్క్కే అటెండ్ అవుతారు. పక్క మండలం నుంచి కూడా అవసరమైతే మన సర్వేయర్స్ ఈ మండలానికి వచ్చి ఇక్కడ పనిచేస్తారు. తర్వాత మనకి ఒక మూడు గ్రామాలు అన్సెటిల్డ్ విలేజెస్ ఉన్నాయి, ఈనామ్ విలేజెస్. ఆ మూడు గ్రామాలు మాత్రం అది ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ ఫేజ్లో జరగదు. మనం ఈ పని ఒక 3 నుంచి 4 నెలలలోపు కంప్లీట్ చేయడానికి కంప్లీట్ చేయగలమని అనుకుంటున్నాము. తర్వాత ఈ పని చేయటం వలన రైతులకి ఇక మీదట సమస్య అనేది రాదు. ఇక మీదట మనకి చాలా సర్వే సమస్యలు కానీ రెవెన్యూ సమస్యలు కానీ చాలా తగ్గిపోతాయి. మళ్ళీ భూమి మీదకి మళ్ళీ కొలతలు వేయడానికి రావాలంటే మళ్ళీ 1000 సంవత్సరాలు ఆగిన తర్వాతే మళ్ళీ భూమి మీదకి రావాల్సి ఉంటుంది. 1906లో ఆర్ఎస్ఆర్ తయారు చేశారు. 1906లో తయారు చేసినటువంటిది ఇప్పుడు 110-120 సంవత్సరాలు బట్టి ఆ రికార్డే వాడుతున్నాం బ్రిటిష్ వాళ్ళ టైంలోది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ప్రవేశపెట్టి ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఎక్కువ సమస్యలు రెవెన్యూకి సంబంధించి సర్వేకి సంబంధించి ఉంటాయని ఆయన ఎప్పుడో గ్రహించి మనకి రీసర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకి థర్డ్ ఫేజ్లో మన మండలం ఉందన్నమాట. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో, ఎందుకంటే పెద్ద మండలాలు థర్డ్ ఫేజ్లో పెట్టారనమాట. వినుకొండ, తర్వాత ఇక్కడ బొల్లాపల్లి, నూజెండ్ల అనేవి మనకి థర్డ్ ఫేజ్లో పెట్టారు. మనకి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కంప్లీట్ అవుతుందని ఇప్పుడు మనకి వెళ్ళినటువంటి డ్రోన్ ఫ్లై 750 ఎకరాలు మొత్తం చుట్టి ఒక 1.5 గంట 20 నిమిషాల్లో మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అవుతుంది. దాంట్లో రికార్డ్ అంతా కూడాను మన వాళ్ళు సేకరించి దాన్ని సెంట్రల్ సర్వర్లో అప్డేట్ చేస్తారు. ఆ విధంగానే కంటిన్యూగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇంత వచ్చి మనం పిలవంగానే పెద్ద మనసుతోటి మనకి ఇక్కడికి వచ్చి మనకి మనందరినీ ఆశీర్వదించి మనకి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సక్రమంగా సక్సెస్ఫుల్గా జరిగి రైతులకి, ముఖ్యంగా ప్రజలకి, ముఖ్యంగా ఈ వెనుకబడిన ప్రాంతంలో ప్రజలకి చాలా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో మంచి నిర్ణయం తీసుకుందని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను. వినుకొండ నియోజకవర్గంలో మరి నూజెండ్ల మండలం తంగిరాల గ్రామానికి సంబంధించి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక నిరసనలు. విద్యుత్ కోతల కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం. నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.